ఓం శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ 27వ తేదీ ఋషి చింతన సాన్నిధ్యం గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము మానసిక చింతలు మనల్ని ఎందుకు చుట్టుకుంటాయి. మానసిక చింతలు మనల్ని ఎందుకు చుట్టుకుంటాయి. మనం కోరిన విధంగా పరిస్థితులు ఉండాలనుకోవడం అనుచితం. పరిస్థితుల అనుభవంతో రెండవ విధమైన పరిష్కారం ఆలోచించే దూరదృష్టి కలవారు భిన్నతా మరియు నిరాశను స్వీకరించరు. అంటే మనం ఫలానా విధంగా ఉండాలి అని కోరుకుంటే ఆ పరిస్థితులు గాని మనకి రాలేదనుకోండి, దాని రెండో యాంగిల్ మనం అసలు ఆలోచించం. అలా ఆలోచించగలిగితే వారికి నిరాశ నిస్పృహ అనేవి ఉండవు. ప్రపంచంలోని సమస్త పరిస్థితులు తనకు అనుకూలంగా మనం కోరిన విధంగా మారి అవి లభించాలని అనుకుని నడిచేవారు దుఃఖము నిరాశ మరియు అసఫలతను అడుగడుగున ఎదుర్కొనవలసి వస్తుంది. ఇతరులు ఆఖరికి అదృష్టము భగవంతుడు కూడా వారికి శత్రువులుగా కనపడతారు. అంటే మనం కోరుకున్నది మనం పొందలేనప్పుడు, అది ఎటువంటి కోరికైనా సరే అది పొందలేనప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అదృష్టము భగవంతుడు కూడా మనకి శత్రువులాగే కనిపిస్తుంటారు. భగవంతుని కోరికనే మన కోరికగా భావించి ప్రపంచమును నాట్యశాలగా భావిస్తూ ఉత్సాహంతో అభినయిస్తుంటే ఎంత సంతోషం కలుగుతుందో వారికి ఇక్కడ అంతా శాంతి మరియు సంతోషదాయకంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచమే ఒక భగవంతుని యొక్క ఉద్యానవనము లేదా భగవంతుని యొక్క ఒక నాట్యశాలగా మనం భావిస్తూ మనం ఎంతవరకు నటించాలో అంతవరకు నటిస్తూ వచ్చిన దాన్నే భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావిస్తూ ఏ పరిస్థితి అయితే మన చుట్టూ ఉంటుందో అది భగవంతుని యొక్క నిర్ణయంగా మనం స్వీకరిస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉత్సాహంగా మనం గడుపుతాము. అలా కాకుండా మనం కోరుకున్నదే మనకి రావాలి, అలానే ఉండాలి, ఇలానే ఉండాలి అని చెప్పి ఒక గిరిగీసుకుని ఆ విధమైన ఆలోచనలోనే మనం ఉంటే అది లభించినప్పుడు మనము అశాంతితోటి బాధపడుతూ ఉంటాం. ప్రపంచంలో చెల్లా చెదురైన ముళ్ళను ఏరివేయలేం, అవి చెల్లా చెదురుగానే ఉంటాయి. మన కాళ్లకు చెప్పులు వేసుకోవడం ద్వారా ముళ్ళు నుంచి రక్షించబడవచ్చు. మనల్ని మనం మార్చుకోవడం ద్వారా ఇక్కడంతా మారిపోతుంది. దుఃఖము మరియు అసంతోషము స్థానములో కనురెప్పల కదలికలోనే సుఖము మరియు సంతోషకర స్థితి తయారైపోతుంది. మన చుట్టూ ఎన్ని ముళ్ళున్నా వాటన్నిటి మనం వేరేయలేం, కానీ మన కాళ్ళకు చెప్పులు వేసుకుంటే ఆ ముళ్ళ నుంచి మనం కాపాడుకోగలం. అలానే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన యొక్క దృష్టికోణాన్ని మార్చుకొనగలిగితే మనము సంతోషకరంగా సుఖంగా కనురెప్ప పాటులోనే దుఃఖం నుంచి సంతోషం వైపుకి మారిపోగలుగుతాము. మానసిక క్షేత్రంలో ఉత్పన్నమయ్యే లెక్క పెట్టలేనన్ని చింతలు మరియు వేదనలకు ఒకే ఒక పరిష్కారం మన దృష్టికోణంలో అవసరమైన పరిష్కారం చేయడం. ఆత్మనిర్మాణం కొరకు పునర్నిర్మాణం కొరకు ఈ ఆవశ్యకతనే సర్వశ్రేష్టమైనదిగా భావించబడింది. మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి. మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు భగవంతుడి యొక్క నిర్ణయంగా మనం భావించాలి. భగవంతుడి యొక్క మనకి ఏది శ్రేయస్కరమో మనలో ఏ మార్పు రావడానికి భగవంతుడు ఈ పరిస్థితులు కల్పించాడో అని మనం నమ్మి వాటిని మనం స్వీకరిస్తే మన దృష్టికోణాన్ని ఆ విధంగా మనం ఆలోచిస్తే ఇక మనకి బాధ అనేది దుఃఖం అనేది పరిస్థితులు మనకు అనుకూలించటం లేదు అనేది మన ఆలోచనల్లో కూడా ఉండదు. ధన్యవాదాలు.